हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोज मन चैनल एलांटि पोड़ी मसाला यूज चेकुंडा चिकेन करी नी एला चेसुकोवालो चूद्दामंडी। दानि कोसम मुंदुगा मनमु मसालानि प्रिपेर चेसुकुंदामंडी। मसाला कोसम ओक 3 स्पून धनियालु, बगारा आकु ओकटि, हाफ स्पून सोंपु, हाफ स्पून शाही जीरा, रेंडु दालचिनी चेक्क, ओक मराठी मोग्ग, ओक अनास पुव्वु, నాలుగు లవంగాలు, మూడు ఇలాచీ। వీటన్నిటిని కొంచెం బరకగా పొడి చేసుకోవాలండి। ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటో, రెండు ఆనియన్స్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా అదే మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి। మనం అన్ని మసాలాలు ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి। నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, రెండు రెబ్బలు, కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా, టమాటో, ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి। ఈ మసాలా మొత్తాన్ని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ కర్రీ టేస్ట్ అంతా మనం మసాలా ఫ్రై చేసే దాని బట్టే ఉంటుందండి। ఎలాంటి పచ్చివాసన లేకుండా మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందామండి। అలాగే టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకుందాము। చూసారు కదండి, మసాలా బాగా ఫ్రై అయిపోయింది। నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి। ఇప్పుడు బాగా పసుపు ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న చికెన్ ని ఈ మసాలాలో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టేస్ట్ కి సరిపడినంత కారం ని యాడ్ చేసుకోవాలి। మనం వేసిన మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి। ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। చూసారు కదండి, చికెన్ బాగా బాయిల్ అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర ని యాడ్ చేసుకోవాలండి। ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।